అంగవైకల్యం మనిషికే కాని మనసుకు కాదు అంటారు. ఈ కోవలోకి ఎందరో వస్తారు. మయూరి చిత్రంలో నటించిన సుధా రామచంద్రన్కి కాలుపోయింది, అయినా నాట్యంలో నటనలో రాణించింది. ఇక నితిన్, కాంతారావు, రాజశేఖర్ వంటి వారు నత్తితో బాధపడేవారు. కానీ వీరికి భిన్నంగా మరో నటుడున్నాడు, అతనే పొట్టి వీరయ్య. ఆయన మరగుచ్చు పాత్రలతో ప్రేక్షకులను, చిన్నారులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జానపద చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాలలో కూడా ఆయన తమ మరగుజ్జుతోనే నవ్వించాడు. ఈయన అసలు పేరు గట్టు వీరయ్య. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన అంగవైకల్యాన్నే ఆయనకు తరగిలించి అందరూ ఆయనను పొట్టి వీరయ్య అని పిలిచేవారు. అది స్క్రీన్ నేమ్ కూడా అయింది. తెలంగాణలో చిన్ని గ్రామంలో పుట్టిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500కు పైగా చిత్రాలు చేశాడు. ఏ భాషలోని చిత్రమైనా సరే అందులో మరగుజ్జు పాత్ర ఉంటే దానికి పొట్టి వీరయ్యనే పిలిచేవారు. కమల్ హాసన్ సైతం తాను నటించిన విచిత్ర సోదరులోని మరుగుజ్జు పాత్ర చేయడానికి ముందు పొట్టి వీరయ్య నటించిన చిత్రాలను చూసి ఆయన నడక, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ వంటివి స్టడీ చేశానని చెప్పడం గమనార్హం. ఆయనకు దాసరి, విఠలాచార్య, సంగీతం శ్రీనివాసరావు వంటి వారు మంచి వేషాలు ఇచ్చేవారు. కాగా ఇన్ని చిత్రాలలో నటించినా కూడా ఆయన ఆర్థికంగా ఇంకా నిరుపేదగానే ఉన్నాడు. కొన్ని సినిమాలకు నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టేవారని, మరికొందరు తర్వాత ఇస్తామని చెప్పి ఇచ్చేవారు కాదట. దాంతో ఆయన కృష్ణానగర్లో ఓ టెలిఫోన్ బూత్ను పెట్టుకుని జీవనం సాగించాడు. పూరి జగన్నాథ్ నుంచి ఎందరో దర్శకులు తమకు దర్శకునిగా అవకాశం రాని రోజుల్లో రోజు పొట్టి వీరయ్య టెలిఫోన్ బూత్ వద్దనే పిచ్చాపాటీలు, ఇతర విషయాలు మాట్లాడుకునేవారు. ఆయన ముందు నేడున్న స్టార్ డైరెక్టర్లందరూ ఆయనతో కలిసిన్నవారు. ఆయన షాప్ వద్ద ఉచితంగా ఫోన్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. మరోవైపు కొందరి నేటి దర్శకులు నాడు ఛాన్సుల కోసం వెతుక్కునే క్రమంలో డబ్బులే లేకపోతే వారికి ఆయనే భోజనాలు కూడా పెట్టించేవాడు. ఆయన నాటి రోడ్ సైడ్ దర్శకులు ఇప్పుడు మంచి డైరెక్టర్లుగా మారినా కూడా కనీసం ఆయనను తమ చిత్రాలలో జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూడా తీసుకోవడం లేదు. మరోవైపు ఆయన కూతురు కూడా మరగుజ్జు. ఆయన భార్య మరణించింది. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూతులకు వ్యాపారం లేదు. దాంతో ఆయన ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.